సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. అలా ఉన్నారు కాబట్టి ఒకనొక సందర్భంలో పీవీపీ గారు ఆస్తులన్నీ కోల్పోయారు, ఇంకంతా అయిపోయింది, పీవీపీ గారు పడిపోయారు అన్న వదంతులు కూడా బయటకు వచ్చాయి సార్ చాలా సార్లు. అలాంటప్పుడు ఏమనిపించింది సార్ మీకు? కొన్ని రూమర్స్ కూడా వచ్చేప్పుడు మనం ఏంటంటే సార్ లైఫ్ లో ఎప్పుడు నేను నేర్చుకున్న అమెరికాలో $120 వెళ్ళాను సార్. నా జీవితం మొదలెట్టే నేను ఆస్ట్రేలియాలో, విజయవాడ నుంచి నాకు వీసా రాకపోతే ఆస్ట్రేలియా వెళ్ళి పొద్దున్న 3 ఇంటికి లేచి 4 కిలోమీటర్లు నడిచి 3:30 చాలన్నరకు బాత్రూమ్లు కడిగాను. బా లైఫ్ లో నా ఫస్ట్ జాబ్. అక్కడ నుంచి $160 అమెరికా వెళ్ళాను August 1, 1995. వాట్ ఐ మీన్ లైఫ్ ఇస్ ఓన్లీ థ్యాంక్స్ టు ఆల్మైటీ అండ్ అమెరికా. బాత్రూమ్లు కడిగారు సార్? 3:30 నుంచి 6:30 బాత్రూమ్లు కడిగాను. నేను బాత్రూమ్లో కడిగినప్పుడు వేసిన బట్టలు ఇవాళకి నా రూమ్ లో బెడ్రూమ్ తీసుకెళ్ళి బ్యాగ్ చూపిస్తాను మీకు. చూపించండి సార్. చూపించండి. షెల్ గ్యాస్ స్టేషన్ టీ షర్ట్స్ ఇవాళకి 26 ఏళ్ల తర్వాత ఇవాళకి నా ఇంట్లో బ్యాగ్ అలాగే ఉంది. నా బెడ్రూమ్ లో తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. I left with this bag of clothes. Okay, sir. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు సార్? బ్రిస్బెన్ వెళ్ళాలి. ఈ టీషర్ట్ వేసుకుని సార్ బాత్రూమ్ కడిగి షెల్ గ్యాస్ స్టేషన్ లో పనిచేశారు. ఈ టీషర్ట్ ఇదే టీషర్ట్ సార్? 2 టీషర్ట్లు సార్. 2 టీషర్ట్ 3:30 నుంచి 6:30కి సార్ బాత్రూమ్ కడిగారు. యా నేను ఐఎమ్ నాట్ అఫ్రేడ్ టు సే. అప్పట్లో వేసుకున్న ప్యాంట్ సార్? ఎస్, అప్పటి ఎమోషనల్ డేస్ గారిది. ఎమోషనల్ డేస్. ఇప్పుడు ఇంత లూజ్ వేసుకోర్లేండి, ఇప్పుడు బాగా టైట్కి వచ్చేసాయి కదా. చూడు ఇంత గ్రేట్ అసలుకి చే అంటే ఎవరైనా చిన్నతనంలో కొన్ని ఫ్యామిలీ గురించి చెప్పుకోవడానికి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు, మేము పుట్టుకతోనే రాజులం అని చెప్తుంటారు కదా. కానీ మూలాలను మర్చిపోదు. అక్కడ చూస్తే రైతు బిడ్డ నేను తెలియజేయడానికి నాగాలు పెట్టారు. నేను బాత్రూమ్లు కడిగాను, ఇదే బ్యాగ్తో నేను ఇక్కడి నుంచి వెళ్ళాను, ఆ దేశానికి వెళ్ళి బాత్రూమ్లు కడిగాను అని కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. నేను చాలాసార్లు విన్నాను సార్. ఒకటి, పీవీపీ గారు అంటే ఒక విజన్, అసలుకి ఏది తీసుకున్నా కూడా ఒక సక్సెస్ ఉంటుంది పీవీపీ గారు చాలా విజన్గా ఉంటారు అనేది సార్. అది ఒక విధంగా దేవుడు మనకి ఇచ్చినదండి సార్. ఐ థింక్ లార్జర్ దెన్ లైఫ్. ఓకే, వాట్ ఎవర్ ఐ క్రియేట్ బీట్ ఎ కమ్యూనిటీ ఆర్ ఎ మాల్ ఆర్ ఎ హోమ్, ఏ టాస్క్ టేకప్ చేసినా అందరూ ఒకటి ఆలోచిస్తే 100 ఆలోచిస్తారు, కొంతమంది 1000 ఆలోచిస్తారు, కొంతమంది 100,000 ఆలోచిస్తారు, కొంతమంది నేను 1 కోటి ఆలోచిస్తాను. ఐ థింక్ 100 ఇయర్స్ అహెడ్. ఒక టాస్క్ టేకప్ చేస్తే లైఫ్లో నేను ఐఎమ్ హ్యాపీ టు బి ఎ 0/10. 9/10 చేయడం ఇష్టపడను నేను. ఒక టాస్క్ టేకప్ చేస్తేనే 10/10 ఉండాలి, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ద విజన్ షుడ్ అవుట్లివ్ అస్. ఒకటి క్రియేట్ చేసామంటే అది మన తాటి 100 ఏళ్ళు ఉండాలి. అట్లా ఆలోచిస్తాను. అది దేవుడి దేవుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రపంచం చూసి నేర్చుకున్నాం. ఇంకొక విషయం సార్, అందుకే ఫైనల్గా అడగబోతున్నాను మిమ్మల్ని. జీవితంలో పీవీపీ గారిని అత్యంత బాధింపబడ్డ సంఘటన సార్? చిన్నప్పటి నుంచి పెరిగి ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువగా మన స్నేహితులను నమ్మి వాళ్ళ కోసం జీవితాన్ని ఇచ్చి 30 ఏళ్ళు వాడు జీవితం ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళు మన జడ్జిమెంట్ మనమే తప్పైన రోజున డెవస్టేట్ అయిపోతాం లైఫ్లో. దట్ వాస్ ప్రాబ్లీ ద టఫెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఇంకొక విషయం, మీ జీవితంలో బాగా మీకు ఇది నాకు సంతోషించదగ్గ విషయం జరిగింది, నేను హ్యాపీగా ఉన్నా, ఐ నెవర్ ఫర్గెట్ దట్ డే అనుకోవడానికి ఏదన్నది సార్? మై కిడ్స్. ఓకే, మా పాప పుట్టినరోజు. ఎప్పుడు సార్? February 17, 2005. ఓ సూపర్ సార్, ఫిబ్బా. హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఓకే, లక్ష్మి తల్లి వచ్చింది. యా, తర్వాత బాబు, బోత్ బోత్ కిడ్స్. ఓకే ఓకే సార్, హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఓకే, ఫస్ట్ పాప మళ్ళా బాబు. యా, సూపర్ సార్. నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి తప్పు అదే లేడీస్ బాత్రూమ్స్ కడగడం అనేది వాళ్ళు క్యాప్షన్ పెట్టారు సార్. అదే బాత్రూమ్స్ కడిగాం లేడీస్ బాత్రూమ్స్ ఏదైనా బాత్రూమ్ దాంట్లో ఆ థంబ్నైల్ అలా పెట్టారు సార్. ఇవి వచ్చేటప్పుడు చూశాను, ఏంటిది ఇలా ఉంది థంబ్నైలు, ఇది వాస్తవమా కాదని 1-10 సార్లు చూశాను దాన్ని నేను. అది అట్లే ఉంది సార్. వెళ్తున్నాను కదా సార్ని అడిగి తెలుసుకుంటాము అనుకుంటే, మీరు నేను అడగకముందే బాత్రూమ్లు కడిగానని మీరే చెప్తున్నారు సార్. April 1994. ఓకే, బ్రిస్బెన్లో నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్. ఓకే, 3:30కి రమ్మన్నారు జాబ్కి. అక్కడ కామన్వెల్త్, అక్కడ కామన్వెల్త్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ అని ఉంటాయి ఆస్ట్రేలియాలో. 20 గంటలు లీగల్గా మీరు వర్క్ చేయొచ్చు ఓకే ఆస్ట్రేలియాలో కదా. ఫీజు 7,500 డాలర్ కట్టాలి. ఓకే, మాకంత డబ్బు లేదు సార్. బ్యాంక్ రండి, బ్యాంక్ ఉద్యోగం పొద్దున్న 3:30కి వెళ్ళాను. 3:30 16 ఫ్లోర్ తీసుకెళ్ళి అక్కడ స్టార్ట్ చేసి, ఓకే, ముందు ఫీమేల్ టాయిలెట్స్ ఫినిష్ చేయాలి, తర్వాత మేల్ టాయిలెట్స్ ఫినిష్ చేయాలి. ఓకే, ఫస్ట్ రోజు 6 గంటలు పట్టింది ఫైర్ చేస్తా అన్నారు. గంటకు $10.5 వేజ్. సో వారం రోజులు పట్టింది 3 గంటల్లో ఫినిష్ చేయడానికి. మీకు అంటే షేమ్గా కానీ ఇబ్బందిగా కానీ ఏం ఫీల్ కాలేదు సార్? మీరు బాత్రూమ్లు నేను కడగడం ఏంటి ఇక్కడ? ఫస్ట్ రోజు ఐ ఫెల్ బ్యాడ్ సార్, ఐ క్రైడ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరుగుతాం సార్, ఒక రకమైన కంఫర్ట్లో పెంచారు నాన్నగారు. బట్ దట్ ఈస్ ఫేట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. టుడే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్.
మా పిల్లలకి ఐ షేర్ ఇట్ ఎవ్రీడే. సార్ ఒకటి అడుగుతాను సార్, తప్పుగా అనుకోవద్దండి, మీరు బాత్రూమ్లకు అడిగానని ఇంత ఓపెన్గా చెప్పారు కదా సార్, ఈరోజు ఈ స్థాయికి వచ్చారు సార్, కోట్లకు పడిపోతే వ్యాపారవేత్తగా సక్సెస్, సినీ రంగంలో ప్రొడ్యూసర్గా సక్సెస్, ఇంత సక్సెస్, ఈరోజు అవసరం అయితే మీ బాత్రూమ్ మీరు కడుక్కోగలుగుతారు సార్? 100% నా బాత్రూమ్ నేనే కడుగుతాను, మా డాగ్స్ నేనే తీసుకెళ్తాను వాక్కు, మా ఇంట్లో పని మా పని వాళ్ళకి నా షూస్ నేనే పాలిష్ చేసుకుంటాను. మేము వెస్ట్రన్ వరల్డ్ నుంచి వచ్చాము సార్ ఇక్కడ, మా స్టాఫ్ నేను ఏ పనులు చెప్పను, మా ఇంట్లో మా మిస్సెస్కి తెలుసు, మా ఇంట్లో ఆర్ స్టాఫ్ హ్యాస్ టు ఈట్ ఫస్ట్ దెన్ వీ ఈట్. ఇవన్నీ చూసేవాడికి ఏంటో వింతగా ఉంటుంది, ఈ తిక్కలతనాలు ఏంటని. ఇవన్నీ మీరు 100 మందికి ఉపాధిని ఇచ్చే పీవీపీ గారు ఇంట్లో బాత్రూమ్ కడుగుతారు అవసరం అయితే అంటే కొంచెం ఆశ్చర్యపడుతుంది సార్. ఏముందండి దాంట్లో మా మిస్సెస్ని అడగండి, మా మిస్సెస్ మా పనులు మేమే చేసుకుంటాం, తప్పేముందండి దాంట్లో. సో మీరు ఇందాక రెలవెంట్ క్వశ్చన్ అడిగారు, ఎస్ ఇబ్బంది పడినప్పుడు ఇవాళ ప్రౌడ్గా చెప్పగలను హైదరాబాద్లో ఆంధ్ర రాష్ట్రాల్లో ఏ బ్యాంక్కి నాకు ఏ పైసా ఒక పువ్వు లేదు సార్. ఐ డోంట్ ఓ ఏ పెనీ టు ఎనీ బ్యాంక్. ఇవాళ ఐ వన్ ఆఫ్ ద ప్రాబ్లీ ఫ్యూ హ్యాండ్ఫుల్ ఆఫ్ జీరో డెట్ ఇండస్ట్రీస్ ఇన్ ద కంట్రీ. ఏ బ్యాంకుకి మీరు ఒక్కరు పైసా అప్పు కూడా లేదు, జీరో డెట్ ఇండస్ట్రీస్ విత్ సబ్స్టాన్షియల్ యాసెట్ బేస్, ఏ ప్రభుత్వంతో వ్యాపారం లేదు, అంత క్లీన్గా ఉన్నాం ఇవాళ, నో బడి కెన్ టచెస్. చాలా గ్రేట్ సార్, ఇది ఒక వ్యాపారవేత్తగా ఉంటూ ఎంతోమంది బ్యాంకులను మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయిన వారు, బ్యాంకులకు టోపీలు పెట్టి కొంతమంది అయితే వన్ టైం సెటిల్మెంట్లు అంటూ మొత్తం కూడా దోచేసుకోవడం అందరినీ చూస్తున్నాయి, కానీ బ్యాంకులకు ఎటువంటి రూపాయి బాకీ లేదని మీరు చెప్తారు, చాలా గ్రేట్ పర్సన్. ఎనీడే యూ కెన్ ఎంత పబ్లిక్ డొమైన్లో ఉంటుందండి ఇన్ఫర్మేషన్ అంతా. ఖచ్చితంగా సార్, నేను వాట్ ఎవర్ ఐ సే ఇస్ ఆన్ రికార్డ్. మీకు మన టాప్ 10 కంపెనీలు చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు 50,000 కోట్లు, 60,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు, 1,000 కోట్లు ఎగ్గొట్టి వీళ్ళంతా మళ్ళీ పబ్లిక్ సర్వీస్లోకి వస్తూ ఉంటారు. సో ఒక రకంగా సిస్టమ్ ఏమైంది అంటే, ఒక రకమైన మీరు అడిగారు ఎందుకు 4 ఏళ్ళ నుంచి షెల్లోకి వెళ్ళిపోయారని, అంటే మనం మన ఇంట్రోస్పెక్షన్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, మనకి దేవుడు మనకి ఫైనైట్ టైం ఇచ్చాడు ఆ లైఫ్, ఆ ఫైనైట్ టైంలో ఏది బాగా చేయగలం, ఓ 100 మందికి, ఓ 1,000 మందికి, 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయగలమా? ఎస్, పబ్లిక్ ఆఫీస్లో ఉంటే అంతకన్నా ఎక్కువ చేయగలం, ఆ ఆశతో 10 ఏళ్ళు చేసాం. గాడ్ విల్ గివ్ అస్ ద ఛాన్స్. ఇవాళ కాబట్టి 5 ఏళ్ళు 10 ఏళ్ళు వస్తుంది, ఐఎమ్ 53, ఐ విల్ బి యాక్టివ్ ఫర్ అనదర్ 25 ఇయర్స్, ఏదో రోజు వస్తుంది, వచ్చిన రోజున డెఫినెట్లీ విల్ బీ ఎన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్. ఇన్ ది ఇంటరిమ్ వాట్ కెన్ యూ డూ? బీ అన్ ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్, సీ హౌ మచ్ ఎంప్లాయ్మెంట్ యూ కెన్ క్రియేట్, సీ హౌ యూ కెన్ యాడ్ వాల్యూ టు ద ఎకానమీ. కరెక్ట్ సార్, అవన్నీ చేయగలం. అదే, బట్ ఆన్ ద సేమ్ టోకెన్ సార్, బై అండ్ లార్జ్ అబౌవ్ ఈ సిస్టమ్లో వాళ్ళ సర్వే అవ్వడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్గా ఉంది ఎన్వైరన్మెంట్లో. ఖచ్చితంగా చాలా ఎక్స్ట్రీమ్, అంటే ఇప్పుడు ఈ కొన్న ప్రస్తుతం ఉన్న వాతావరణంలో బిజినెస్ ఆపర్చునిటీస్ ఆర్ టఫ్, నావిగేటింగ్ ద గవర్నమెంట్ ఈజ్ టఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ టఫ్, ఇట్స్ నాట్ ఈజీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.